ఆ పాఠశాల ఇప్పటి బడా నాయకులకు పాఠాలు చెప్పింది. కానీ ఇప్పుడు ఆ స్కూల్ ముందు బాబులకు అడ్డాగా మారింది. ఇక ఎప్పుడు ఏ గోడ కూలుతుందో తెలియదు. ఇక వర్షం కురిస్తే స్కూల్ వైపు పిల్లలు అడుగు కూడా వేరు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని ప్రభుత్వ పాఠశాలకు ఇంత దీనమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియాలంటే మనం ఆ స్కూల్కు వెళ్లాల్సిందే. ఇది సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని సర్కారీ బడి. దీన్ని 1916లో నిర్మించారు. ప్రస్తుతం ఈ స్కూలు శిథిలావస్థకు చేరుకుంది. ఇక ఈ పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులకు భయం, పిల్లలకు పాఠాలు చెప్పాలంటే టీచర్లకు భయం. ఎప్పుడు ఏ గోడ కూరుతుందో అర్థం కాని పరిస్థితి. ఇక వర్షం పడిందంటే క్లాసుల్లోకి నీరు వరదలా చేరుతుంది. దీంతో పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు స్లాబ్ పై నుండి పెచ్చులు ఊడి పడుతుండడంతో పిల్లలు భయపడుతున్నారు. ఈ స్కూల్లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్, ఉర్దూ మీడియాలకు చెందిన పిల్లలు కూడా చదువుకుంటున్నారు. సుమారు 400 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతుండగా 35 మంది ఉపాధ్యాయులున్నారు. ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థలోకి చేరడం జరిగింది. ఇందులో ఈ పాఠశాలలో 3 మీడియంలున్నాయి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం. దాదాపుగా 375 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 32 మంది ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మరి ఈ పాఠశాలలో చూస్తే సమస్యలు చాలా ఉన్నాయి. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఈ బిల్డింగ్లో అసలు కూర్చోవడానికి కూడా వీలు లేకుండా ఉంది. అయితే బయట ఉన్నటువంటి 4-5 రూములు ఏవైతే ఉన్నాయో రేకుల షెడ్డు, అందులోనే మేము క్లాసులు నడిపించడం జరుగుతుంది. శిథిలావస్థకు చేరుకున్న ఈ పాఠశాల భవనం ఎప్పుడు కూలుతుందో అన్న భయంతో స్కూల్ బయట ఉన్న రేకుల షెడ్డులోనే తరగతులు నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయులు. ఇక స్కూల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థినులకు మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ఇక తరగతి గదులకు తలుపులు, కిటికీలు లేకపోవడంతో చీకటి పడితే చాలు, మందుబాబులకు అడ్డాగా మారుతోంది. మా స్కూల్లో చాలా ఇబ్బంది ఉంది. వర్షం పడ్డప్పుడు అయితే మా క్లాసులోకి వాటర్ వచ్చేస్తున్నాయి. మాకు కూర్చోవడానికి స్థలం సరిపోవడం లేదు. మాకు కొత్త స్కూళ్ళు కావాలి. మాకు ప్లే గ్రౌండ్ లేవు. వర్షం పడ్డప్పుడు అయితే బురద బురద అవుతుంది. మాకు స్కూల్కు కాలేజ్కు ఒకటే గేట్ ఉంది కాబట్టి కాలేజీ వాళ్ళు బైక్ తీసుకొని వస్తున్నారు. మాకు క్లాసులు డిస్టర్బెంట్ అవుతున్నాయి కాబట్టి మాకు జర సెక్యూరిటీ కావాలి. అలాగే మాకు బాత్రూమ్స్ లేవు. మేము బయటికి వస్తున్నాము. అలా మాకు రోగాలు రావడం ఉంది. కార్పొరేట్ స్కూళ్ళకి తీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు. కానీ క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు. కొన్ని పాఠశాలలు అధికారులకు కనిపించడం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంగారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెడ్డిది కూడా ఇదే గ్రామం. ఆయన కూడా ఇదే స్కూల్లోనే చదువుకున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి హరీష్ రావు సొంత జిల్లా కూడా ఇదే. ఇంత పెద్ద నాయకులు ఈ ప్రాంతానికి చెందినవారున్నా పాఠశాలలను మాత్రం పట్టించుకునే నేత లేడంటున్నారు గ్రామస్తులు. పాఠశాలలకు కొత్త భవనాలు నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యేకు, కలెక్టరేట్కు ఎన్ని వినతి పత్రాలు అందించినా పట్టించుకునే నాదుడే లేడని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి కొత్త భవనాలు నిర్మించి తమ కష్టాలను తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.